నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. తెలంగాణ యువతకు స్ఫూర్తి ప్రదాత కేటీఆర్ అని కని విని ఎరుగని రీతిలో రామగుండం నవ నిర్మాణ సభ నిర్వహించబోతున్నామని రామగుండం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యకులు కోరుకంటి చందర్ అన్నారు. శనివారం గోదావరి కని పట్టణంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం 8వ తేదీన జరగనున్న ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సభ ఏర్పాట్లను, పోలీస్ కమిషనర్ భవన ప్రారంభోత్సవం, పలు అభివృద్ది కార్యక్రమాల ఏర్పాట్లను రాష్ట మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్, పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి, రాష్ట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలెటి దామోదర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. మళ్ళీ వెలుగు అని తెలంగాణ ఉద్యమ సమయంలో కొప్పుల ఈశ్వరన్న గారు ఎమ్మెల్యే ఉన్నటువంటి సమయంలో గౌరవ కేటి రామన్న గారు ఆనాడు రామగుండంకు రావాలి మళ్లీ వెలుగని పాదయాత్రలో ఇక్కడి ప్రజలందరికీ కూడా చైతన్యం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల, ఒక సబ్ రిజిస్టార్ కార్యాలయం, ఇక్కడ ఇండస్ట్రియల్ మరియు ఐటీ పార్కులను, అదేవిధంగా కోర్టు సముదాయాలను ఇంత గొప్పగా ఈ యొక్క రామగుండం అభివృద్ది పదంలో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా రామగుండం నవ నిర్మాణ సభలో గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు అన్న గారు రావడం నిజంగా చాలా సంతోషకరం. ప్రజలందరూ కూడా ఈ యొక్క సభకు హాజరై ఈ యొక్క సభను విజయవంతం చేయాలని ప్రత్యేకంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. ప్రతి సమాచారాన్ని సేకరిస్తూ, ఎప్పటికప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ నంబర్ వన్ న్యూస్ ఛానల్ గా మీ ముందుకు వస్తున్న న్యూస్ ఇండియా టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.